హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ బటర్ మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. స్పైసీగా కూడా చేసుకుంటున్నాను. మనం బయట కొనేటప్పుడు ఏ విధంగా టేస్ట్ అనేది ఉంటుందో, మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా అదే టేస్ట్తో అయితే మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ బటర్ మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే స్వీట్ కార్న్ తెచ్చేసుకున్నాను. స్వీట్ కార్న్ గింజలనైతే బాయిల్ చేసుకున్నాను. ఇందులో కొన్ని స్వీట్ కార్న్ గింజలతోనే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను, మిగతాదంతా ఉంచేస్తానన్నమాట. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్లో స్వీట్ కార్న్ గింజలను వేసుకొని చక్కగా ఉడికించేసుకోండి. ఈ ఉడికేటప్పుడే మీరు సాల్ట్ అనేది ఇందులో వేసేసుకోండి, లేకపోయినా తర్వాత వేసుకున్నా సరే అవుతుంది. కానీ వాటర్ బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా చక్కగా అయితే స్వీట్ కార్న్ గింజలకి అయితే చక్కగా పట్టేసుకుంటుంది అనమాట. నేనైతే వేసుకోలేదు, మర్చిపోయాను, తర్వాత అయితే యాడ్ చేశానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వీట్ కార్న్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఉడికేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. అలా వచ్చేటప్పుడు దించేసుకోండి. ఇందులో వాటర్ మొత్తం తీసేసి చక్కగా డ్రై అనేది చేసేసుకోండి. ఈ విధంగా డ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలను వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇందులో చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్టీకి తగ్గ సాల్ట్ అయితే వేసుకోండి. మీరు ముందు బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకుంటే ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ముందైతే మర్చిపోయాను కనుక ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోని చాట్ మసాలా కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఇంకాస్త ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మెయిన్ బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం బటర్ని అయితే వేసేసుకొని చక్కగా దీనికి తగ్గట్టుగా అయితే బటర్ని వేసేసుకున్నాను. ఈ విధంగా అయితే వేసుకొని ఇంకా కాస్త ఫ్రై చేసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే మిర్చి కూడా వేసుకున్నాను. మిర్చి పౌడర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను కొంచెం స్పైసీ కోసం అని చెప్పేసి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి లాస్ట్ అండ్ ఫైనల్గా నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని చక్కగా కలిపేసేసుకొని బౌల్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ మనం బయట కొనేటప్పుడు తినే ఫీల్ రావాలని చెప్పేసి నేను ప్లాస్టిక్ కప్స్లో అయితే ఇలాంటి కప్స్లో పేపర్ కప్స్లో వేసేసుకున్నాను. చూడడానికి బయట కొనేటట్టుగానే ఉంది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది అన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.